ట్రెడిషనల్ తెలుగు వ్లాగ్స్ కి స్వాగతం. నల్లని ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలనుకుంటే ఇప్పుడు మేము వీడియోలో చూపించే కలోంజి గింజలతో చేసిన ఆయిల్ ని మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇలా వారానికి 2 సార్లు మీరు గనక ఈ ఆయిల్ ని యూజ్ చేస్తే వీడియోలో చూపించిన విధంగా నల్లైన ఒత్తైన కురులు మీ సొంతం. ఇది ఒరిజినల్ వీడియో అండి. 100% మీకు ఈ ఆయిల్ యూజ్ చేస్తే రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మనకి కావాల్సినవి కలోంజి గింజలు. ఇవి బ్లాక్ గా ఉంటాయండి, చిన్న చిన్న సీడ్స్ లాగా మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. ఈ కలోంజి గింజల్లో మనకి జుట్టుకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. అలాగే మన జుట్టుని నల్లగా చేయడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ కలోంజి గింజలు అనేవి మనకి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఈ కలోంజి గింజల్లో. అలాగే మనం ఈ ఆయిల్లో ప్రిపేర్ చేయడానికి మెంతులు కూడా కావాలి. మెంతులు అనేవి అందరి ఇంట్లోనే మనకి అవైలబుల్ ఉంటాయి. మెంతులు అనేవి మనం పూర్వం నుంచి యూజ్ చేస్తున్నాము జుట్టుకి. అలాగే ఇప్పుడు మనం గోరింతాకు పొడి, ఈ గోరింతాకు పొడి అనేది మనకి షాప్స్లో అవైలబుల్ ఉంటుంది. లేదా మీ ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఆకులను ఎండబెట్టుకుని పౌడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కావాల్సింది ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్. ఇది మనకు ఈ షాప్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మనం 200 ml మస్టర్డ్ ఆయిల్ని, ఆవ నూనెని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం 200 ml ఆవ నూనెకి 2½ టేబుల్ స్పూన్స్ కలోంజి గింజల్ని తీసుకోవాలి. 2½ టేబుల్ స్పూన్స్ కలోంజి గింజలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకోవాలి. ఎంతకి అంటే 200 ml ఆవ నూనెకి. ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. మెత్తగా కాకపోయినా కచ్చాబిచ్చా కింద కూడా పౌడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఈ ఆవ నూనెని యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి 200 ml ఆవ నూనెని ఉపయోగిస్తున్నాము. ఈ ఆవ నూనెలో 2 or 3 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు. మేమైతే ప్రజెంట్ ఈ వీడియోలో యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇందులో మనం గోరింతాకు పొడిని యాడ్ చేసుకుంటున్నాం. గోరింతాకు పొడి అనేది 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కలోంజి గింజలవి 2½ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం కాబట్టి దానికి డబల్ గోరింతాకు పొడిని తీసుకోవాలి. 2½ టేబుల్ స్పూన్స్ కలోంజి గింజలు అయితే 5 టేబుల్ స్పూన్స్ గోరింతాకు పొడిని తీసుకుంటున్నాం 200 ml ఆయిల్కి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మనకి పౌడర్ ఉంది కదా, మెంతులు అలాగే కలోంజి గింజలు, అది కూడా యాడ్ చేసుకుని దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని దీన్ని ఒక ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని మనకి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కూడా కాదు, లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఒక 15 నిమిషాలు మరగనివ్వాలి. ఒకవేళ మీరు మీడియం ఫ్లేము లేదా హై ఫ్లేమ్లో పెడితే దానిలో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి కాబట్టి దీన్ని చాలా తక్కువ ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాలు దీన్ని బాగా మరగనివ్వాలి. కలోంజి గింజలు అనేవి మనకి హెయిర్కి, రీగ్రోత్కి, అలాగే మన హెయిర్ ఒత్తుగా పెరగడానికి, మన హెయిర్ అనేది నల్లగా అవడానికి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే మెంతులు ఉన్నాయి కదా, మెంతులు కూడా మనకి డాండ్రఫ్ రాకుండా, అలాగే హెయిర్ అనేది పొడిబారకుండా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే గోరింతాకు కూడా మనం ఎటువంటి హెన్న అనేది హెయిర్కి యూజ్ చేయక్కర్లేదు ఈ ఆయిల్ కనుక మీరు యూజ్ చేస్తే. 15 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో మరిగించిన తర్వాత మీకు తెలుస్తుందండి ఆయిల్ అనేది చాలా బ్లాక్గా వస్తుంది. అప్పుడు మనకి ఆయిల్ అనేది రెడీ అయిందని తెలుస్తుంది. ఆయిల్ అనేది రెడీ అయింది, చూసారా బ్లాక్గా వచ్చింది కదా. మనం ఇప్పుడు గ్యాస్ స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుందాం. టర్న్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకుందాం. ఆయిల్ చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. ఎవరికైతే వైట్ హెయిర్ ఎక్కువ ఉంటుందో వారు వారానికి 3 సార్లు రాసుకోవచ్చు అండి. ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళు వారానికి 2 సార్లు రాసుకోవచ్చు. మనం కొబ్బరి నూనె ఎలా వాడతామో డైలీ ఇంట్లో అదేవిధంగా ఈ నూనె కూడా తలకి రాసుకోవాలి. మనం తీసుకునే ఇంటేక్లో అంటే ఫుడ్లో కూడా రిచ్ ఐరన్ అండ్ కాల్షియం ఉంటే మనకి హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. సరే, మనకి ఆయిల్ అంతా వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఏదైనా ఒక గాజు దాంట్లో తీసుకుని అందులో స్టోర్ చేసుకుందాం.
మనకి ఆయిల్ అనేది రెడీ అయింది కదా. ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా, ఏదైతే మనం ఫిల్టర్ చేసుకున్నామో ఈ పేస్ట్ని మనం హెడ్ బాత్ చేసి ముందు తలకి సేమ్ హెన్న ఎలా పెట్టుకుంటారో అదే విధంగా తలకి పెట్టుకుని హెడ్ బాత్ చేస్తే కనుక మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, ఈజీగా మనం ఈ కలోంజి ఆయిల్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒత్తైన నల్లని కురులు మీకు తప్పకుండా సొంతమవుతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అన్ని మీకు ముందుగా వస్తాయి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.